గత 22 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు 8 సంవత్సరాలుగా ప్రత్యేకంగా కృపను గూర్చి బోధించుచున్నారు. సమస్యలో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోయి ఉన్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుచున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుచున్నారా? అయితే రండి, మీ కొరకు డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీరు విడుదలను పొందగలరు. మా ఆదివారపు ఆరాధనలు. మా ఉదయకాలపు మొదటి ఆరాధన సమయం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు తెలుగు మరియు ఇంగ్లీషులలో జరగబడును. మా ఉదయకాలపు రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, ఎస్బిహెచ్ బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, హైదరాబాద్. మా సాయంకాలపు ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. స్థలం ఆంత్రి సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, సెయింట్ మేరీస్ కాలేజ్ ఎదురుగా. ప్రవచనాత్మక దైవజనులు డాక్టర్ ఈ రవి గారు ప్రవచనాత్మక సందేశాలనిచ్చి రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. వివరాలకు 888-677-843, 9491-406132. 139వ కీర్తన 139 సామ్ 14వ వచనాన్ని విల్ రీడ్ ఫ్రమ్ 14th వర్స్. నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా, వెన్ యు మేడ్ మీ, వెన్ యు క్రియేటెడ్ మీ, నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఫియర్ అండ్ వండర్ఫుల్ హాడ్ హ్యాపెన్ టు మీ. అందును బట్టి నేను కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నాను. బికాజ్ ఆఫ్ ద థింగ్ ఐ ప్రైజ్ యు అండ్ వర్షిప్ యు. నీ కార్యములు ఆశ్చర్యకార్యములు, యువర్ వర్క్స్ ఆర్ వండర్ఫుల్. ఆ సంగతి నాకు బాగా తెలిసే ఉన్నది. ఐ నో దోస్ థింగ్స్ వెరీ వెల్. ఇక చూడండి దేవుని కబిలారా, గాడ్స్ పీపుల్ కెన్ గో డీప్. సునామీ రెడీ అయింది. నౌ ద సునామీ ఇస్ రెడీ టు కమ్. నీకు రావడానికి టు కమ్ అపాన్ యు. దేవుడు ఒకటే చెప్పాడు నాకు. గాడ్ టోల్డ్ మీ వన్ థింగ్. ఒక ఫ్రైడే, మొన్న ఫ్రైడే మార్నింగ్, సో ఆన్ ద ఫ్రైడే మార్నింగ్ నేను దేవుని దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఐ వాస్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. దేవుడు ఇదే చెప్పాడు. గాడ్ టోల్డ్ మీ, నీ చర్చ్ లో, ఇన్ యువర్ చర్చ్, నీ యొక్క పార్ట్నర్స్, వి యువర్ పార్ట్నర్స్, ప్రతి రోజు కూడా, ఎవ్రీ డే, ఇంకా ఏం జరగట్లే, నథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఇంకా ఏం జరగట్లే, నథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఇంకా ఏం జరగట్లే, నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని ఎదురు చూస్తున్నారు. సో విత్ వెయిటింగ్, ఒక్కటి గుర్తుపెట్టుకో, రిమెంబర్ వన్ థింగ్, పోయి వాళ్ళతో చెప్పు, గో అండ్ టెల్ టు దెం, నీకు వాళ్ళకు, యు యు అండ్ దే, నా టైం వచ్చింది, ద టైం హస్ కమ్ ఫర్ బోత్, నేను మహిమను చూపించబోతున్నా, రివీల్ ఇస్ మై గ్లోరీ, నేను మీ, నా యొక్క టైం వచ్చింది, ఇన్ మై టైం, నేను మహిమను చూపించబోతున్నా, ఐ వాంట్ టు సీ రివీల్ గ్లోరీ. అర్థమవుతుందా? యు అండర్స్టాండ్? అంధకారంలో ఉన్న దాన్ని, సో వాట్ ఇస్ హిడెన్ ఇన్ ద డార్క్, దేవుడు రహస్యంగా నీకు అనుగ్రహించబోతున్నాడు, గాడ్ టు బ్రింగ్ యు సీక్రెట్లీ, దేవుడు నీకు రహస్యంగా పని చేస్తున్నాడు, హి ఇస్ వర్కింగ్ సీక్రెట్ ఇన్సైడ్ ఆఫ్ యు, ఆయన మహిమ నీ మీద ఉంది, సో హిస్ గ్లోరీ ఇస్ అపాన్ యు, దేవుని యొక్క బిడ్డలారా, గాడ్స్ పీపుల్, ఆయన మహిమ నీ మీద ఉంది, హిస్ గ్లోరీ ఇస్ అపాన్ యు. యోహాన్ సువార్త జాన్ చాప్టర్ నంబర్ 9వ అధ్యాయాన్ని, చాప్టర్ నంబర్ 9, మీరు తర్వాత చదవడానికి ప్రయత్నించండి, ఐ విల్ రీడ్ ఆఫ్టర్ వర్డ్స్. విచిత్రమైన విషయం ఇది, దేర్ ఇస్ ఎ వెరీ సీక్రెట్ థింగ్, చాలా విచిత్రమైన విషయం, సో అస్టానిషింగ్ థింగ్. ఒక పుట్టిన మొలుకొని గుడ్డివాడు, ఏ మ్యాన్ ఇస్ బ్లైండ్ ఫ్రమ్ హిస్ మదర్స్ వూమ్, యేసు ప్రభు దగ్గరికి వస్తే, హి కమ్స్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు ఏం చేసిందంటే, యు నో వాట్ జీసస్ డిడ్, అరే భలే తమాషా, అండ్ వెరీ అస్టానిషింగ్, గమనించండి, ప్రయత్నించండి, ట్రై టు అండర్స్టాండ్, నేలలో మట్టి తీసుకొని, అండ్ హి టుక్ ద మట్ ఫ్రమ్ ద సాయిల్, బురద చేసి, అండ్ హి మేడ్ ఎ క్లే, అతని కన్ను మీద పెట్టాడు, అప్లై ఓవర్ హిస్ ఐస్. మీకు ఏంది అర్థమైంది? డు యు అండర్స్టాండ్ వాట్ ఇస్? అసలు పుట్టిన మొలుకొని గుడ్డోడు, హి ఇస్ ఫ్రమ్ బర్త్ హి ఇస్ ఎ బ్లైండ్ పర్సన్, గుడ్డని మీద, సో హి టుక్ ఎ బ్లైండ్ పర్సన్. దీన్ని నేను మీకు చూపెడతాను, ఐ యామ్ షోయింగ్ యు, నేను ఏదైనా మీకు చూపెడతా ఉంటా, ఐ యామ్ గోయింగ్ టు షో యు, చూడు, గమనించండి, ఈ యొక్క మట్టి తీసుకున్నాడు, హి టుక్ ద మట్, మట్టి తీసుకొని, అండ్ హి టుక్ ద మట్, అసలే గుడ్డివాడు, హి ఇస్ ఇన్ ఎ బ్లైండ్, కన్ను కనబడట్లే, అండ్ హి ఇస్ నాట్ మోసింగ్, మళ్ళా మట్టి పెట్టాడు, అండ్ అపాన్ దిస్ ఐస్ ఇస్ పుట్టింగ్ ద మట్. ఏందండి గుడ్డోడు మళ్ళా గుడ్డోడైండు? అగైన్ ఎ బ్లైండ్ మ్యాన్ బికమ్స్ మోర్ బ్లైండ్. అర్థమవుతుందా? అండర్స్టాండ్? గుడ్డని మీద మట్టి పెడితే, సో వెన్ ఏ మ్యాన్ అప్లైస్ అ బ్లైండ్ మడ్ అపాన్ ద బ్లైండ్ మ్యాన్, ఇంకేమన్నా కనబడతదా? కెన్ యు సీ ఎనీథింగ్? అసలే గుడ్డివాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ అ బ్లైండ్ మ్యాన్, కానీ గుడ్డని మీద మట్టి పెట్టినప్పుడు, సో హి టుక్ ద బ్లైండ్ మడ్ అండ్ పుట్ ఆన్ ద బ్లైండ్ మ్యాన్, ఇంకా గుడ్డివాడైండు, స్టిల్ ఇస్ అ బ్లైండ్ మ్యాన్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? వాట్ ఇస్ సేయింగ్? నువ్వు పోయి గో టు, అక్కడ కడుక్కోపో, గో అండ్ వాష్ ఇన్ ద టోపి, ఆ యొక్క శిలువునకు వెళ్ళి కడుక్కుంటే, గో అండ్ వాష్ ఇన్ ద సైలూమ్, నీ కళ్ళు తెరవబడతాయి, అండ్ యువర్ ఐస్ ఆర్ గోయింగ్ టు బి ఓపెన్. అట్లే నీకు కూడా జరిగింది. ఐ యామ్ సేమ్ థింగ్ టెల్లింగ్ యు. అసలే కష్టంలో ఉన్నావంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లం, మళ్ళా కష్టం వచ్చింది, అండ్ ద ప్రాబ్లం హట్ కమ్, అసలే కష్టం ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లం, మళ్ళా కష్టం కలుగుతుంది, ప్రాబ్లం హట్ కమ్, అసలే రోగం ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సిక్నెస్, నీకు ఏదో చిక్కకైతే, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. అయితే నేను నీకు చెప్తున్నా, ఐ యామ్ టెల్లింగ్ యు, దేవుని యొక్క బిడ్డలారా, గాడ్స్ పీపుల్, అంటే గుడ్డోని కళ్ళ మీద మట్టి పెట్టినట్టు, హౌ వి పుట్ ద మడ్ ఆన్ ద బ్లైండ్ మ్యాన్స్ ఐస్, ఈ యొక్క మట్టి పెట్టబడ్డట నీ కష్టం పెరిగింది, సో ఈవెన్ యువర్ ప్రాబ్లం హట్ కమ్ హాస్ ద మడ్
blood has been applied. కాని ఎప్పుడైతే శిలోం నాకు వెళ్ళిండో. When he went into Siloam, what? ఆ నీళ్ళని తీసుకొని. And he took the water. ఎప్పుడైతే వాటర్ ఇట్లా పోసిండో. And he put the water over his eyes. ఎప్పుడైతే కడిగిండో. When he washed his face. ఇంకా నీళ్ళు పోస్తున్నాడు. As he's putting. ఓపెన్ అవుతుంది. His eyes were open. ఓపెన్ అవుతుంది. He's opening. ఇట్లా చూసరికి. When he saw. మొత్తం కళ్ళు కనబడుతున్నాయి. He could able to see. అతని కనబడ్డది ఏం తెలుసా? What he saw. ఫస్ట్ ఎప్పుడైతే తన కళ్ళు ఓపెన్ అయినాయో. When his eyes were open first time. అతడు చూసింది ఏం తెలుసా? What he saw. దేవుని యొక్క మహిమను చూసాడు. He could see the glory of God. మీ కూడా. And for you also. దేవుని యొక్క మహిమ. God's glory. కనబడబోతుంది. He's going to reveal. మీ కళ్ళు తెరవబడబోతున్నాయి. Your eyes going to be opened. దేవుని యొక్క బిడ్డలారా. God's people. ఈ యొక్క టైం లో. This time. దేవుడు తన యొక్క మహిమను. God's his glory. చూపించబోతున్నాడు. He's going to reveal his glory. దేవుని మహిమ గురించి మాట్లాడినప్పుడు. When I talk about the glory. అక్కడికి డెవిల్ రాలేడు. So the devil can never reach over there. ఎందుకోసం ఉంటది ఉన్నతమైన స్థలం. Because there's an highest place. కనుక చర్చ్ కు మీరు వచ్చినప్పుడల్లా. When you come to church. కొంచెం ఏదో మెరుగుపరచబడతారు. So you have been blessed. మీరు వచ్చినప్పుడల్లా. Whenever you come. మీరు మెరుగుపరచబడతారు. You are going to increase the faith. మీరు వచ్చినప్పుడల్లా. Whenever you come. మెరుగుపరచబడతారు. You are going to increase your faith. అంటే మహిమలోనికి వెళ్తా ఉంటారు. So you going glory. మహిమలోనికి వెళ్తా ఉంటారు. You going glory. వాక్యం విన్నప్పుడల్లా. As you hear the word. మహిమ రిలీజ్ అవుతా ఉంటది. Glory releases. అప్పుడు ఏమైతే తెలుసా? You know what happens? అకస్మాత్తుగా. Suddenly. అతని కళ్ళు తెరవబడ్డాయి. So his eyes were opened. పుట్టినంద మొదలుకొని. From birth is blind. గుడ్డివాని మీద మట్టి పెట్టిండంటనే. So he put a mud over his blind. అది మహిమ కొరకే తప్ప. It's not generally for the glory. అతని గుడ్డివానిగా మార్చేయడానికి కాదు. To make him more blind. కనుక దేవుని యొక్క బిడ్డలారా. God's people. నాయక పార్ట్నర్స్ కి. My partners. నాయక లైవ్ చూసేవారికి. People watching the live. నాయక టీవీ చూసేవారికి. People watching the TV. మీ అందరిని నేను చెప్తున్నా. I'm telling you. నా హార్ట్ మీద చేసుకొని చెప్తున్నా. I put all attention. మీరు మహిమ చూసే టైం వచ్చింది. The time has come that you see the glory. మహిమ చూసే టైం వచ్చింది. The time has come that you see the glory. లాస్ట్ వీక్ నేను మీకు చెప్పినలేదు. నాకైతే గుర్తులేదు. I did not, I don't remember. అందుకే గమనించండి. Remember. 2 సంవత్సరాలు. 2 years. 8వ దినం గురించి. On 8th day. తర్వాత 12 సంవత్సరాల గురించి. After 12 years. 30 సంవత్సరాల గురించి. And 30 years. రాయబడి ఉన్నది. It is written about. తర్వాత 30 నుంచి 33 year and a half years క్లియర్ గా రాయబడింది. 30 to 33 and a half years was clearly written about Jesus Christ. ఇక్కడ నేను ఒకటి చెప్తాను. I will tell you something over there. చాలా బాగుంటది ఇది. So nice it is. గమనించండి పట్టించండి. Try to understand. 8వ రోజులో. 8 days. యేసు పుట్టినప్పుడు. Jesus was born. ఎవరికి సరిగా తెలియదు. Nobody knows him. 12 సంవత్సరాలప్పుడు. 12 years. వాక్యం చెప్పేటప్పుడు. He was preaching the word. ఆ ఊర్లోకి పోయి. In that city. ఏమన్నా. When if you ask. ఇక్కడ యేసు అన్నటైన ఒక ఆయన ఉంటాడు. You know Jesus over here. తెలుసా మీకంటే? Do you know? ఏ మాకు ఆయన ఎవరో తెలియదు. They said that we would not know. కోకోకోలా తెలుసా? Do you know Coca-Cola? తెలుస్తది. Then even no people. కానీ ఇక్కడ యేసు అనే పేరు. Nobody knows Jesus. ఈ 12 సంవత్సరాల్లో. 12 years. ఎవరిని తెలియట్లే. Nobody knows. అర్థం చేసుకోండి. You understand. తర్వాత 30 సంవత్సరాల బాప్టిజం పొందాడు. 30 years after the baptism. 30 సంవత్సరాలప్పుడు. At the 30 years. బాప్టిజం పొందాడు. When he baptized. ఈ యొక్క 30 సంవత్సరాల్లో. This 30 years. ఇతని గురించి. For him. అక్కడక్కడ రాయబడింది. So it was written somewhere there. కానీ ఈ యొక్క 3.5 సంవత్సరాలు మాత్రం. 3 and a half years. ఇక ఒక్క ఊపుడు ఊపిండు. So he shaked the place. ఈ 3.5 సంవత్సరాల గురించి. 33 and a half years. బాగా రాయబడింది. It was written much about him. ఎందుకో దేవుడు నాకు బోధించాడు. God taught about this. ఈ 3.5 సంవత్సరాలనే. 3 and a half years. ఆయన మహిమంతా బయటకు వచ్చింది. His glory was revealed. అందుకే ఈ 3.5 సంవత్సరాలనే. Only in 3 and a half years. అప్పుడు యేసు అంటే ఎవరిని తెలియదు. Nobody knows Jesus Christ. ఇప్పుడు కొక్కకోల అంటే తెలియనివాడు అని ఉంటాడు. Now there is nobody may not be known. కానీ యేసు అంటే తెలియనివాడు ఎవడు ఉండడు. Nobody is there who doesn't know Jesus Christ. ఎందుకు తెలుసా? ఆ 3.5 సంవత్సరాలు వచ్చిన మహిమ. That 3 and a half years glory which had come. ఇప్పటి వరకు పోలే. So still as on it is still there. ఇప్పటికి ఈ మహిమ గురించి నేను చెప్తున్నా. Still I'm preaching about the glory. చాలా ప్లేసెస్ ఇంకా నేను తెలియదు. Many places doesn't know. కానీ మీకు ఒక సంగతి తెలుసా? One thing you must know. ఎప్పుడు ఇట్లా ఉంటది దేవుడి. The time God's people. అర్థం చేసుకోండి. To understand. ఈ 3.5 సంవత్సరాలు వచ్చిన మహిమ. The 3 and a half years glory which had come. ఇంకా జీవితంలో ఎప్పుడు పోలే. All through the life it didn't went away. తండ్రి కుడి పార్శ్వం నిలబడటం చేసింది. And he made us to stand on the right hand. యేసు నామం అన్ని నామాల కంటే పై నామం. Jesus name is above all the names. ఇప్పుడు యేసు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. So many everybody knows who is Jesus. అట్లే నా గురించి గాని మీ గురించి గాని. For your name and my name. యొక్క అద్భుతాల గురించి గాని. For the miracles sake. అది ఏదైనా. Whatever it is. మహిమ వచ్చింది. When the glory comes. ఇక ఆగదు. It will not stop. ఇక ఆగదు. It will not stop. అంటే ఈ మధ్య కాలంలో అంతా ఏం జరిగింది? So what happened between this period? ఎదగడం ప్రారంభించింది. So they started to grow. ఎదగడం ప్రారంభించింది. Started to grow. ఇక అందుకే చాలా సార్లు. Many times. యేసు ప్రభు ఏం చెప్పిండు తెలుసా? You know what Jesus said. ఇది మనిషి కుమారుడు మహిమ పరచబడటానికే వచ్చింది. He has come only so the son of God may be glorified. అంత తప్ప నీ మీద కోపం కాదు. Not because that he is angry on you. అంత తప్ప నీ మీద రివెంజ్ కాదు. Not because God won't take revenge. అదేదో నువ్వు చేసిన తప్పు కాదు. Not because you did something wrong. అదేదో ఇంకేదో వ్యతిరేకమైంది కాదు. Not something counted against you. కనుక అర్థం చేసుకోని ప్రయత్నించు. Understand. దేవుని యొక్క బిడ్డలారా. God's people. ఒక టైం పెట్టిండు. The time God has set. ఈ యొక్క టైం. In this set time. ఇది మహిమ కనబడే టైం. This is the time where God glory. ఈ మహిమ ఎవరికి నచ్చినా నచ్చపోయినా. So whether people like it or not. ఆ మహిమ చూడాల్సిందే. The glory we have to see. అందుకే దేవుడు మన నమ్మకానికి బదులు God rather than our faith తన కుమారుని యొక్క నమ్మకాన్ని మన లోపల పెట్టాడు. The son of God he has put inside of us. అర్థమవుతుందా? You understand. దేవుని యొక్క బిడ్డలారా. God's people. ఒకసారి దేవుని మహిమ చెల్లిద్దాం. Shall we glorify the Lord. నిర్గమకాండము Exodus chapter number 33 from 33 chapter 17 నుంచి from 17th verse 23
వరకు అండ్ 23rd వర్స్ ఇట్ చూడండి ట్రై టు లుక్ ఇక్కడ ఉన్న రాయబడి చెప్తున్నా అండ్ ఇట్ ఇస్ రిటన్ వాట్ ఇస్ రిటన్ ఐ యామ్ టెల్లింగ్ యు దేవుని యొక్క బిడ్డలారా గాడ్స్ పీపుల్ ఇక్కడ చాలా శ్రద్ధగా వినాలి సో లిసన్ కేర్ఫుల్లీ ఇక్కడ బైబిల్ ఏమ సెలవుస్తుంది వాట్ బైబిల్ సేస్ ఓవర్ యు దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు వెన్ జీసస్ వాస్ టాకింగ్ టు ఇగ అనుకున్నాడు మోషే అండ్ మోసెస్ థాట్ ఏమ అనుకున్నాడంటే వాట్ డిడ్ హి థాట్ ప్రభువా నీ కటాక్షం నా మీద కలగని సో లెట్ యువర్ మోసీ బి అపాన్ మీ మోషే కూడా ఆలోచన వచ్చింది సో మోసెస్ టు హాడ్ ఎన్ ఎ థాట్ నీ మహిమను చూడాలి సో ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ నీ మహిమను చూడాలి ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ నీ మహిమను చూడాలి ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ మీకు ఒక సంగతి తెలుసా యు నో వన్ థింగ్ నీకు ఇష్టమైంది ఏదైనా ఇఫ్ వాట్ ఎవర్ యు అది ఏదో ఒకటి చూడడానికి లైక్ సంథింగ్ అండ్ వాంట్ టు సీ ఉదాహరణకు అదేదో నువ్వు ఒకటి ఏదైనా చూడడానికి ఇష్టమైంది ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ యు వాంట్ టు సీ సంథింగ్ అదేదో ఒక ప్రోగ్రామ్ ఇట్ కెన్ బి ఎ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నువ్వు ఎట్లుంటావండి వెన్ ది ప్రోగ్రామ్ స్టార్ట్ హౌ యు విల్ బి నీ ముఖమంతా మార్చుకొని కూర్చొని ఉంటావా యు పుట్ ఎ హార్డ్ ఫేస్ అండ్ సిట్ బిఫోర్ ది ప్రోగ్రామ్ ఎట్లుంటావు హౌ యు విల్ బి అటెన్షన్ తో డ్రా చేసి పే ది అటెన్షన్ టువర్డ్స్ ది ప్రోగ్రామ్ రెడీ ఉంటావు అండ్ యు విల్ బి రెడీ టు ఏం చెప్తారా న్యూస్ సో ఇట్స్ టు లిసన్ అసలు ఇప్పుడు నువ్వు చూసి అదేదో is something that ento attention to so you pay so much attention same church la kuda the church also aika mahima koraku so when the glory is ready gundali you must be ready for the glory moshe ikkada ready gunnadu so moses was ready over there mahima nu chudataniki to see the glory devudu annadu kada god said okay niki nen chupedta I'm going to show you no problem kaani but nu nan direct chudalevu so you cannot see me directly nu nan direct chuste if you see me directly nu bratkalevu you cannot leave kanaka niki okkadu chupedta I can show you something na venaka bhagaanni chupedta I can show my back nei venaka bhagaanni when you saw this back part of the Lord చూడగలవు యు కెన్ సీ అది కూడా ఎట్లా చూస్తావు తెలుసా టు ఆల్సో బండ సందుల్లో నుంచి నీకు కనబడుతుంది యు హావ్ టు సీ త్రూ ద క్లిఫ్ ఆఫ్ ద రాక్ ఆయక బండ సందుల్లో నుంచి ద క్లిఫ్ ఆఫ్ ద రాక్ నా వెనక భాగం నిన్ను సీ ద బ్యాక్ ఆఫ్ మై పోర్షన్ నీకు అది కనబడకుంటున్నాను ఫస్ట్ సో దట్ యు కుడ్ నాట్ సీ నా చెయ్యినత్తి మై హ్యాండ్ ఐ లిఫ్ట్ ఈ విధంగా అడ్డం ఉంచుతా ఐ విల్ పుట్ ఇట్ అస్ వైల్ కీప్ ఇన్ బిట్వీన్ మెల్లగా స్లోలీ ఎప్పుడైతే ఇట్లా కదిలిందో వెన్ ఇట్ స్టార్ట్స్ స్లోలీ ఆయక బండ సందుల్లో నిన్ను దాచిపెట్ట గనుక విత్ ద క్లిఫ్ ఆఫ్ ద రాక్ ఆయక బండ సందుల్లో నుంచి ద క్లిఫ్ ఆఫ్ ద రాక్ నా వెనక మహిమను సో యు సీ మై గ్లోరీ ఫ్రమ్ ద బ్యాక్ నీ కొంత వరకు చూపెడతా సో సర్టెన్ ఎక్స్ట్రా ఐ యామ్ గోయింగ్ టు షో యు ఓకే ఇస్ ఇట్ ఓకే ఇది రాయబడ్డది దిస్ హస్ బీన్ రైటెడ్ నా రివలేషన్ సో మై రివలేషన్ నాయక ప్రత్యక్షత వాట్ ద రివలేషన్ ఇక్కడ అర్థం చేసుకోండి సో టు అండర్స్టాండ్ దేవుడు దేవునక బిడ్డలారా గాడ్స్ పీపుల్ తన మహిమను హిస్ గ్లోరీ ముందు భాగాన్ని కాదు సో నాట్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ హిస్ గ్లోరీ వెనక భాగాన్ని సో బ్యాక్ పార్ట్ ఆఫ్ హిస్ గ్లోరీ చూపించడానికి టు షో ఫోర్ దేవుడు ఏం చేసిందో తెలుసా వాట్ డిడ్ గాడ్ డు ఆయక బండను వాడుకున్నాడు సో హి యూజ్ ద స్టోన్ కొత్త నిబంధన సెలవిస్తుంది ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఆ బండ సందులో నుంచి ఫ్రమ్ ద క్లిఫ్ ఆఫ్ ద రాక్ వెనక భాగాన్ని ఫ్రమ్ ద బ్యాక్ పార్ట్ అతడు మహిమను చూడగలిగింది కదా కుచ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ బండను వాడుకున్నాడు సో యూజ్ ద స్టోన్ అయితే మీకు అర్థమైపోవాలి యు హట్ అండర్స్టాండ్ కొత్త నిబంధన ప్రకారం ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఆ బండ ఎవరో కాదు దట్ స్టోన్ ఇస్ నాట్ ఎల్ ఆ బండ క్రీస్తే దట్ స్టోన్ ఇస్ జీసస్ క్రైస్ట్ చూడండి యు సీ క్రీస్తులో నుంచి ఫ్రమ్ క్రైస్ట్ జీసస్ వెనక భాగాన్ని చూసాడు ద బ్యాక్ పార్ట్ ఆఫ్ ద లార్డ్ ఆ వెనక భాగాన్ని చూడగానే వెన్ హి సా ద బ్యాక్ పోర్షన్ అతడు బ్లెస్ అయిపోయి హి వాస్ బీన్ బ్లెస్డ్ ఇక అతని జీవితమంతా కూడా అండ్ హిస్ లైఫ్ టోటలీ మార్చివేయబడింది వాస్ ట్రాన్స్ఫార్మ్ దేవుని యొక్క బిడ్డలారా గాడ్స్ పీపుల్ ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చారు ఇన్ ద న్యూ కమెనెంట్ దేవుడు వెనక భాగాన్ని గాడ్ ఫర్ ఇస్ నాట్ షోయింగ్ బ్యాక్ పోర్షన్ మనకు చూపెట్టట్లే హిస్ నాట్ షోయింగ్ ఫర్ తన ముందు భాగాన్ని చూపెడుతున్నాడు ఫ్రంట్ పార్ట్ ఇస్ షోయింగ్ బండ సందులో లేం ఫ్రమ్ వి ఆర్ నాట్ బిట్వీన్ ద క్రీస్ యొక్క ముఖాన్ని చూస్తున్నాం వి ఆర్ సీన్ ద ఫేస్ ఆఫ్ క్రైస్ట్ ఆ తర్వాత ఆఫ్టర్ దట్ మోషే ఎంత బ్లెస్ అయినంటే హౌ మచ్ మోసెస్ అతడు ఒక కింగ్ లాగా మార్చబడ్డాడు హి వాస్ టర్న్ టు ఎ కింగ్ అతడు ప్రాస్పర్ అయ్యాడు హి ప్రాస్పర్డ్ మిరకల్స్ చేశాడు మిరకల్స్ హ్యాపెన్ సూచక్రియలు చేశాడు ఎందుకోసం అంటే యు నో వై అతడు మహిమను చూసిండు కదా హి సా ద గ్లోరీ ప్రతి రోజు కూడా ఎవ్రీ డే నేను చెప్తున్నా కదా ఐ యామ్ టెల్లింగ్ యు నాకు ఏం గాట్లే అనుకున్నాం కదా పీపుల్ హు సే ఐ డిడ్ంట్ హ్యాపెన్ నథింగ్ అసలు ప్రపంచం మొత్తంలో ఎవ్వడికి జరగని అద్భుతాల చేత దేవుడు నీకు చూపించబోతున్నాడు గాడ్ ఇస్ గోయింగ్ టు షో ఫర్ ద మిరకల్స్ నథింగ్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్ దట్ ప్రపంచం మొత్తంలో ఇన్ ద హోల్ వరల్డ్ అసలు ఎప్పుడు ఎవ్వడికి జరగని అద్భుతాలు హూ డజంట్ హావ్ ఎనీ టైం దేవుడు నీకు చూపించబోతున్నాడు సచ్ మిరకల్స్ గాడ్ ఇంగ్ టు షో నీకు నేను చెప్తున్నా ఐ యామ్ టెల్లింగ్ యు ఇక్కడ ఏ మనిషి ఎనీ పర్సన్ ఇన్ ఇంతవరకు చూడని మిరకల్స్ యు ఆర్ నాట్ సీ అద్భుతాలు సచ్ మిరకల్ నువ్వు చూడబోతున్నావు యు ఆర్ గోయింగ్ టు సీ కొన్నిసార్లు టెన్షన్ ఎక్కువై చెమటలు పడతే సో సడన్ గా వెన్ యు ఆర్ టెన్స్ యు ఆర్ గెటింగ్ సో కొంతమంది చేతుల నుంచి నీళ్లు కూడా గారతాయి ఈవెన్ వాటర్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్ కొంతమంది కాళ్ళ నుంచి నీళ్లు కూడా గారతాయి ఫ్రమ్ ద వాస్ట్ లెగ్స్ ఆఫ్ ద వాటర్ కమ్స్ దాన్ని టెన్షన్ అని చెప్తున్నాం ఇట్ ఇస్ కాల్డ్ టెన్షన్ కానీ కొత్త నిబంధన ప్రకారం న్యూ కవెనెంట్ దేవుని యొక్క బిడ్డలారా గాడ్స్ పీపుల్ స్వెట్ తోటి చెమట తోటి ఫర్ ద బై స్వెట్ మనం ఏం సాధించలేం యు కెనాట్ ఎర్న్ ఎనీథింగ్ దేవుని యొక్క బిడ్డలారా గాడ్స్ పీపుల్ ప్రయాసం తోటి కాదు సో నాట్ విత్ ద వర్డ్ మాట్లాడు తోటి బై స్పీకింగ్ నమ్ముడు తోటి బై బిలీవింగ్ అన్ని జరుగుతాయి ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అర్థం చేసుకొని ప్రయత్నించండి ఇక్కడ ఒక రాసని చెప్తున్నా ఐ యామ్ టెల్లింగ్ ఎ సీక్రెట్ కానీ నేను చెప్పే మెసేజ్ బట్ ద మెసేజ్ మీరు విన్నప్పుడు వెన్ యు లిసన్ మీ చెమటలు ఆరిపోతాయి ఇట్ ద స్వెట్ విల్ కమ్ డౌన్ మీ చెమటలు ఆరిపోతాయి ద స్వెట్ విల్ కమ్ డౌన్ మీ లోపల చెమటలు బుట్టియా సో ఇట్ విల్ నాట్ క్రియేట్ స్వెట్ మీ చెమటలు ఆపడానికి టు స్టాప్ ద స్వెట్ నేను ఈ మహిమ గురించి బోధిస్తున్నా ఐ యామ్ టెల్లింగ్ అబౌట్ ద గ్లోరీ అర్థమవుతుందా యు అండర్స్టాండ్ నా ప్రోగ్రామ్ ఆన్ చేసినామంటే పీపుల్ ఇఫ్ యు ఆన్ ద ప్రోగ్రామ్ ఫ్రెష్ అయిపోతావు యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఫ్రెష్ మీకు స్ట్రెంత్ వచ్చేస్తది యు స్ట్రెంత్ ఇన్ ఫ్రమ్ ఇన్సైడ్ మీకు కంఫర్ట్ అయిపోతది యు బి కంఫర్టెడ్ అర్థం చేసుకోండి ట్రై టు అండర్స్టాండ్ అది నీకు నచ్చిన నచ్చపోయిన యు లైక్ ఇట్ ఆర్ నాట్ అది జరుగుతుంది ఇట్ విల్ హ్యాపెన్ దేవుని యొక్క బిడ్డలారా గాడ్స్ పీపుల్ ఒక మనిషి మీద మ్యాన్స్ అన్న దేవుడు అభిషేకాన్ని వెన్ గాడ్ పుట్ అనాయింటింగ్ ఆన్ తనక మహిమను పెడితే వెన్ పుట్ ఎ గ్లోరీ అది అంతే దట్స్ ఇట్స్ ఆల్ అది ఎవ్వడికి అర్థం కాకపోయినా పీపుల్ అండర్స్టాండ్ ఒక గాడిద దౌడ తోటి సో బై ద జా ఆఫ్ ద డాంకీ కుప్పలు కుప్పలు మనుషులను ఎ
man has alienated so many. Samson champagalige. Samson alienated so much. Ade mahima. That's the glory. Bilam dagira. By the prophet. Oka gaditaku. A donkey. Manaswaranichi. God gave an human voice. Matladichindu. And he made him to speak. Ade mahima. That's the glory. Bandalo nunchi. From the stone. Devudu. God. Moshe sandulo nunchi chustha chesi. How God made Moses to see. Tana oka mahimanu kanaparchindu. God revealed his glory. Anduke ardham chesukondi. To understand. Nirgamakandam. Exodus. 19th adhyayam. Chapter number 19. 20th adhyayam chuste. Chapter verse 20. అక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. సంథింగ్ రిటన్ ఓవర్ దేర్. ఈ యొక్క అధ్యాయంలో ఏం జరిగింది తెలుసా? వాట్ హ్యాపెండ్ ఓవర్ యూ? మోషే దగ్గరికి, వెన్ టు మోసెస్, ఆ సీనాయి పర్వతం మీదకి, ఆన్ ద సమౌంట్ ఆఫ్ సైనా, దేవుడు దిగి వచ్చాడు. గాడ్ అపియర్డ్ టు హిమ్. ఇక్కడ అర్థం చేసుకోండి. టు అండర్స్టాండ్. లాస్ట్ వీక్ ఏం చెప్పింది తెలుసా? వాట్ డిడ్ ఐ షేర్ లాస్ట్? నోవా గురించి చెప్పిన. ఐ షోడ్ అబౌట్ నోవా. లా, గ్రేస్, గ్లోరీ. ఐ షోడ్ అబౌట్ లా, గ్రేస్ అండ్ ది గ్లోరీ. మూడు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చా. ఐ టీచ్ నాట్ ఆన్ 3 స్టెప్ బై స్టెప్. ఇక్కడ కూడా అదే చెప్తున్నా. ఐ యామ్ టీచింగ్ సేమ్ థింగ్. సీనాయి పర్వతం మీద, ఆన్ ద మౌంట్ సైనా, మోషే కూర్చొని ఉన్నాడు. వెన్ మోసెస్ వాస్ ఓవర్ దేర్, దేవుడు చెప్పాడు. గాడ్ టోల్డ్ నేను రాబోతున్నాను. ఐ యామ్ గోయింగ్ అబౌట్ టు కమ్. ఆ పర్వతం మీదకి వచ్చాడు. సో వెన్ హి కేమ్ అపాన్ ద మౌంటెన్. ఈ 20వ అధ్యాయంలో, ఇన్ దిస్ 20th చాప్టర్, ఆ యొక్క 20వ అధ్యాయంలో, ఆన్ ద 20th చాప్టర్, ఎప్పుడైతే, వెన్ ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చాడు, వెన్ హి కేమ్ అపాన్ ద మౌంట్ సైనాయ్, ఆ పర్వతం మొత్తం కూడా, కంప్లీట్ మౌంటెన్, ఆ సీనాయి పర్వతం మొత్తం కూడా, కంప్లీట్ మౌంట్ ఆఫ్ సైనాయ్, ఊడిపోయిందట. ఇట్ బికేమ్ లైక్ ఎ హాట్ ఫైర్. అర్థం చేసుకోవాలి. అండర్స్టాండ్. సీనాయి పర్వతం మొత్తం కూడా సైనాయ్ ఊడిపోయింది. ఇట్ బికేమ్ లైక్ ఎ హాష్. అంటే సీనాయి పర్వతం ద మౌంటెన్ ఆఫ్ ధర్మశాస్త్రానికి లాకు గుర్తు. ఇట్ సింబలైజ్ ఫర్ ద లా. అది పరిపూర్ణమైనది కాదు. ఇట్ ఇస్ నాట్ ఫుల్. అంటే అర్థం చేసుకోండి. టు అండర్స్టాండ్. ఆ పర్వతం అక్కడ బూడిదైపోయింది అంటే, వెన్ ద మౌంటెన్ కెన్ బికమ్ యాష్, ఇంకా ఆజ్ఞలు రాలే. సో స్టిల్ ద కమాండ్మెంట్స్, ఆజ్ఞలు రాకముందే, బిఫోర్ ద కమాండ్మెంట్స్, ఆ దేవుడు దిగిరంగనే, వెన్ ద లార్డ్ కేమ్, పర్వతం మొత్తం బూడిదైపోయింది. కంప్లీట్ మౌంట్ సైనాయ్ బికమ్ యాష్. ఇప్పుడు మోషే కూడా బూడిదైపోవాలి. ఈవెన్ మోసెస్ షుడ్ బికమ్ యాష్. కానీ మోషే బూడిదగాలి. మోసెస్ డిడ్ంట్ బికమ్ లైక్. ఆజ్ఞలు అతని చేతిలోకి వచ్చిన, దెన్ కమాండ్ కేమ్ ఇన్ సాండ్, పర్వతం బూడిదైపోయిందప్ప. ద మౌంటెన్ బికమ్ యాష్. అతను మాత్రం ఏం గాలే. బట్ నథింగ్ హ్యాపెన్ టు మోసెస్. అంటే దేవుని యొక్క బిల్లరా, గాడ్స్ పీపుల్, ఆ పర్వతం బూడిదైపోవుడు. When that mountain became ash, lost out ayindi. That's the law. Kaani eppudaithe Moshe, when Moses came, aa parvatham meedu undi kuda, when he was on the mountain of Sinai, atanike em galedante, nothing happened means grace start ayindi. Grace started also. Tarvata after that, ee 10 aagnalu ochinanka, the 10 commandments, Moshe aa parvatham digi ochinappudu, Moses came on the mount Sinai, atanu mukham merisindi, this face shone, atanu glory start ayindi, and the glory started. Nenu ippudu cheptunna, I'm telling you, aa devuna kapillara, God's people, first thellipoyindi law, first law went away, andike 10 commandments parvatham boodidainatte, and though with the 10 commandments mountain was became ash, పగిలిపోయినాయి. అండ్ ద 10 కమాండ్స్ బ్రోక్. అర్థం చేసుకోండి. టు అండర్స్టాండ్. మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోండి. సో యు హావ్ టు క్లెన్స్ యువర్సెల్ఫ్. ఆ మాటలు మారిపోయినాయి. దోస్ వర్డ్స్ హావ్ చేంజ్డ్. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? వాట్ ఇస్ సేయింగ్? మిమ్మల్ని పరిశుద్ధ పరచవడం నేనే. ఐ యామ్ ద వన్ హూ యామ్ గోయింగ్ టు క్లెన్స్ అండ్ మేక్ యు హోలీ. అర్థమవుతుందా? ఇస్ యు టు అండర్స్టాండ్? అదే మహిమ కడుకు వచ్చేసరికి, వెన్ వి కమ్ టు ద గ్లోరీ, తన మహిమ కొరకు, ఫర్ హిస్ గ్లోరీ, ఆయనే మిమ్మల్ని పరిశుద్ధ పరచేస్తున్నాడు. హి ఇస్ గోయింగ్ టు మేక్ యు హోలీ. అంటే మోషే ముఖాన్ని, సో వెన్ వి సీ మోసెస్ ఫేస్, వాళ్ళు చూడలేకపోయినారు. దే కుడెంట్ సీ. అందుకే అతను ముఖం మీద ఒక ఏదో క్లాత్ వేసింది. దే పుట్ సమ్ క్లాత్ ఓవర్ హిస్ ఫేస్. ఇక్కడ అర్థం చేసుకోండి, ప్రయత్నించండి. అండర్స్టాండ్. ఎప్పుడైతే, వెన్ దేవుని యొక్క బిడ్డలారా, గాడ్స్ పీపుల్, ఈ యొక్క నిర్గమకాండ 3వ అధ్యాయంలో, ఇన్ ద ఎక్సోడస్ చాప్టర్ నంబర్ 3, ఆ యొక్క పొదలో, ఇన్ దట్ బుష్, కాలుతున్నట్టు అనిపించింది. ఇన్ ద బర్నింగ్ బుష్ యాజ్ ఇట్ వాస్ అపియరింగ్. ఏంది కాలుతున్నది? వాట్ వాస్ బర్నింగ్? చూడడం ప్రారంభించాడు. యెస్, హి సా. ఆ పొద కాలుతుంది, ద బుష్ వాస్ బర్నింగ్, మండుతున్నది, ఇట్ వాస్ బర్నింగ్, కానీ కాలట్లే. బట్ ఇట్ హస్ నాట్ బీన్ బర్న్ట్ ఆఫ్. ఇదేంది? వాట్ ఇస్ దిస్? మండేది ప్రతిది కాలాల కదా. వాస్ ఫైర్ బట్ ఇట్స్ నాట్ బర్న్ట్ ఆఫ్. పొద మండుతుంది, బట్ ద బర్నింగ్ బుష్ వాస్ ఆన్ ఫైర్, కానీ కాలట్లే. ఇట్ వాస్ నాట్ బర్న్ట్ ఆఫ్. ఎందుకు తెలుసా? ఆ పొదలో దేవుడు ప్రత్యక్షంగా మానిఫెస్టెడ్ బుష్. ఈ కష్టాలు వచ్చినాయి ఇన్ యువర్ ప్రాబ్లమ్, కానీ నిన్ను కుప్పగూల్చడానికి కాదు, నాట్ పుట్ యు డౌన్, ఈ టైం కోసమే, ఇన్ దిస్ టైం, తన యొక్క మహిమను చూపించడానికి, టు రివీల్ హిస్ గ్లోరీ టు యు, తన యొక్క మహిమను కనబరచడానికి, టు రివీల్ హిస్ గ్లోరీ టు యు. నీకు ఒక సంగతి తెలుసా? యు నో వన్ థింగ్, నీ డ్రీమ్ రీచ్ కావడానికి, సో యు టు రీచ్ యువర్ డ్రీమ్, కొన్నిసార్లు వెంటనే కనబడకపోయినా, సడన్ టైమ్స్ మే నాట్ అపియర్ ఇమిడియట్లీ, నువ్వు ఆ ప్రేమలో పడిపోవాలి. బట్ యు హావ్ టు సోక్ ఆ దేవుని ప్రేమలో పడిపోవాలి. యు హావ్ టు సోక్ ఇన్ ద లవ్. ప్రభువా, నాకు ఇచ్చిన దర్శనం నెరవేర్చబడతది. ఐ థాంక్యూ లార్డ్ దట్ ద డ్రీమ్ ఇస్ ఫుల్ఫిల్. కానీ నీ ప్రేమలో నేను పిచ్చివాడిని అయిపోయినా. ఐ థాంక్ యు మ్యాడ్ బికమ్ ఆఫ్ యువర్ లవ్. చాలా మంది యవన పిల్లలు చెప్తారు చూడు, సో పీపుల్ విల్ టెల్, యంగ్ పీపుల్ విల్ టెల్, ఆయన లేకపోతే నేను బ్రతకలేను, ఐ కెనాట్ లివ్ వితౌట్ దట్ మ్యాన్, అయితే వాళ్ళు చెప్తా ఉంటారు. సో దే విల్ టెల్ లైక్ దట్, అన్నా మేము బ్రతకలేము ఆయన లేకపోతే. ఇఫ్ ఇస్ నాట్ దర్ ఐ కెనాట్ లివ్. అసలు మ్యారేజ్ అంటే అయితే, సో ఇఫ్ అట్ ఆల్ టు మ్యారీ, ఈయన తోట కావాలి, ఐ హావ్ టు గెట్ మ్యారీడ్ అంటే. ఎందుకు ఆయన కాకపోతే దేవుడు ఇంకొకరు పెట్టిన? నాట్ దట్ మ్యాన్ అదర్ గా అమ్మాట మాట్లాడను. నువ్వు టాక్ దట్ వర్డ్ అన్న. అసలు చేసుకుంటే ఆయన చేసుకోవాలి. అట్ ఆల్ టు గెట్ మ్యారీడ్, గెట్ మ్యారీడ్ టు దట్ మ్యాన్, అదే కృప అంటే, దట్స్ అ గ్రేస్ అన్న, అదే మహిమ అంటే, దట్స్ సమ్ గ్లోరీ. ఆయన కాకపోతే ఇంకొకరు ఇస్తే దేవుడు, ఇఫ్ ఇట్ నాట్ బికాజ్ గాడ్ కి సదర్ పోస్ట్, అదెట్లా మహిమ అవుతుంది అన్న? హౌ కెన్ దట్ బి అ గ్లోరీ? నువ్వు నన్ను ఒప్పియకు, డోంట్ మేక్ మీ టు అగ్రీ. నువ్వు నోరు మూసుకొని, యు కెన్ షట్ యువర్ మౌత్, ఒకటే ప్రేయర్ చేయి, జస్ట్ ప్రే. ఏం ప్రేయర్ చేయి? వాట్ యు హావ్ టు ప్రే? నేను ఎవరిని కలబడతానో, వాట్ ఎవర్ బ్యాపీ, నేను ఆల్రెడీ కమ్యూనియన్ తీసుకొని వచ్చినా, పార్ట్ ఆఫ్ ది కమ్యూనియన్.
convenient. ఎందుకోసం నా నాదికు చూడడానికి. She should look to me. ఆ ఇప్పుడు నేను కమ్యాన్ తో సక్సెస్ అయిపోయినా. Now by the coming I'm successful. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. I'm going to get married. నువ్వు చెయ్యు అంత చెయ్యు. Now you have to do all this. నువ్వు మాట్లాడదు మాట్లాడదు. Don't talk anything. అమ్మా గుర్తు పెట్టుకో. You listen carefully. దాని వల్ల మాకు ఒరిగిపోయేది ఏమీ లేదు. Nothing is going to happen to us. ఏ చేయమంటా చేస్తాం. What you tell I will do. అర్థమైతుందా? You understand. అది చేసి పంపేయనక after that. నెల్లే గాంగనే. After 1 month. ఇక చర్చికి రారు. They don't come to church. ఇక మమ్మల్ని చూడంగనే. When they see. ఎందుకేమైంది? What happened? అన్న నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న. What you said was right. డైవర్స్ అయిపోయినాయి అన్న. డైవర్స్ అయిపోయినాయి. I even for ఒక నెలకే. What within 1 month. మాకు పెళ్ళిలై 11 12 సంవత్సరాలు అయితాంది. Yes, we are married. గుర్తు పెట్టుకోవడం ప్రయత్నం. Remember all the time. నువ్వు బ్లేమ్ అయిపోయి. You are being grown to blame. దేవుని బ్లేమ్ చేసుకుంటా. You blame God. మనుషుల ముందు దేవుని బ్లేమ్ చేసుకుంటా. And before God you are blaming God. ఇదేదో తప్పన్నట్టు చెప్తావేంది. And you say as if this is wrong. మనం తెలుసుకున్నాం. We are not from the. పిచ్చి పట్టినట్టు చెప్తున్నాం. I'm telling you with a man. ఎన్ని కష్టాలు వచ్చాయి. So many problems. 40 రోజులు. 40 days. అన్నం తినకుంటున్నాం. Not food. ఎన్ని కష్టాలు పడ్డాం. So many problems. 40 కిలోమీటర్లు. 40 hours. సైకిల్ దొక్కినాం. We went on the cycle. ఎన్ని బాధలు వచ్చాయి. Go through so many trials. ఎన్ని కష్టాలు వచ్చాయి. So many problems. ఎన్ని వేదనలు వచ్చాయి. So many trials. ఎన్ని అవమానాలు వచ్చాయి. గుట్టిగా చెప్పట్లేదు. Not just preaching. ఏదో డౌన్లోడ్ చేసి దబ దబ వాయిన్ చలిపేటోళ్ళం కాదు. Download and preaching the word. ఎంత కష్టపడి. So much of దేవుని దగ్గర మా ప్రయాసం తోటని చెప్పట్లేదు. Because of problem. మా భక్తి తోటని చెప్పట్లేదు. Because of toil. కానీ దేవుని యొక్క బిడ్డలారా. God's people. దాని వెనకల ఎంత ఉంటో తెలుసా? So much behind. దాని ఒక్క రోజు అన్నం లేకపోతేనే. So without one day మీరు గజగజ వణికిపోతారు. You will be shaken. మేము చెప్పాలి. To tell. Meditation చేయాలి. Meditate. Offerings కట్టాలి. We have to pray the bills కట్టాలి. To pay the bills. ఇన్నానా ఎన్ని తిప్పలు పడతాం తెలుసా? We have to go through. ఐనా స్క్రీన్ మీదకి వచ్చి దేవుడు మంచోడు అండ్ విల్ టెల్ గాడ్ ఎంత ఎంత బాధున్నా సో సో మచ్ పెయిన్ దేవుడు మంచోడు అని చెప్తా టెల్ గాడ్ ఇస్ గో ఎందుకు తెలుసా యు నో వై ఫాల్ ఇన్ లవ్ బికాజ్ వి లవ్ ప్రేమలో పడిపోయాం బికాజ్ వి ఫెల్ ఇన్ లవ్ ప్రేమలో పడిపోయాం వి ఫెల్ ఇన్ లవ్ విత్ గాడ్ ప్రేమలో పడిపోయాం వి ఫెల్ ఇన్ లవ్ విత్ గాడ్ కొంచెం బయటికి రాలేకపోతాం కమ్ అవుట్ ఆఫ్ దట్ అది బలహీనతే కావచ్చు లేకపోతే అది ఏదైనా కావచ్చు సమ్ ఇన్ఫర్మిటీ ఏ సమయం ఎట్లున్నా వాట్ ఎవర్ సిచువేషన్ దేవుడు మంచోడే ఈ గాడ్ ఇస్ గో దేవుడు మంచోడే గాడ్ ఇస్ గో లోపల పాతకపోయింది దిస్ ఇన్ వి ఆర్ బీన్ ఎస్టాబ్లిష్ ఈ టైం వచ్చింది దిస్ టైం అదే దేవుడు చెప్పిండు గాడ్ టోల్డ్ నీ చర్చ్ కి ఇన్ యువర్ చర్చ్ నీకు ఇన్ యు మహిమను చూపెట్టే టైం వచ్చింది రివీల్ ద గ్లోరీ మహిమను చూపించే టైం వచ్చింది గాడ్ ఇస్ గోయింగ్ టు షో ద గ్లోరీ మహిమను చూపించే టైం షో ద గ్లోరీ మహి మన మనకు ఏం జరగలే నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఏం జరగలే నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఏం జరగలే కాదు నాట్స్ నథింగ్ జరిగిచ్చి చూపెడతాడు గాడ్ ఇస్ మేక్ టు హ్యాపెన్ దట్ ఆయనకు తెలుసు హి నోస్ 30 సంవత్సరాల ముందు రాసుకున్నది 30 ఇయర్స్ వాట్ అవసరం లే నాట్ నెసెసరీ బాప్టిజం పొంది ఆత్మ చేత నింపబడ్డాక ఆఫ్టర్ వాస్ ఇన్ బాప్టిజం ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ 3.5 సంవత్సరాల తర్వాత వచ్చింది ఇయర్స్ ద పవర్ కేమ్ అక్కడ స్టార్ట్ అయ్యింది అండ్ ద మినిస్ట్రీ స్టార్టెడ్ ఓవర్ దేర్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది అండ్ స్టార్టెడ్ ఓవర్ దేర్ గ్లోరీ గురించి అండ్ ద గ్లోరీ వాస్ రివీల్డ్ ఫైనల్ కి వచ్చేసాం ఫైనల్లీ వి హావ్ గమనించాం ప్రయత్నించాం టు అండర్స్టాండ్ దేవుడు మోషన్ అడిగాడు గాడ్ టోల్డ్ టు మోసెస్ మోసెస్ అడుగుతున్నాడు హి ఇస్ ఆస్కింగ్ మోసెస్ నీ దగ్గర ఏముంది వాట్ డు యు హావ్ మోసెస్ నీ దగ్గర ఏముంది వాట్ డు యు హావ్ మోసెస్ అతడు అన్నాడు కదా హి సెడ్ నా దగ్గర ఏం లేదు ప్రభువా ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ లార్డ్ ఆయన చేతిలో కర్ర ఉన్నది సో హి హాస్ ఎ స్టిక్ విత్ హిమ్ ఆయన అన్నాడు అండ్ హి సెడ్ ప్రభువా నా దగ్గర ఏం లేదు ప్రభువా ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ లార్డ్ దేవుడు చూసాడు అండ్ గాడ్ సా చూసాడు కదా అండ్ హి సెడ్ మోషే మోసెస్ నీ చేతిలో కర్ర ఉంది యు హావ్ స్టిక్ ఇన్ యువర్ హ్యాండ్ నీకు తెలియట్లేదా డోంట్ యు నో చూసాడు యు సీ అవును ప్రభువా నా కర్ర ఉంది అండ్ yes లార్డ్ ఐ హావ్ మరి ఏం లేదు అంటున్నావే యు సెడ్ డు యు నీ దగ్గర కర్ర ఉంది యు హావ్ ఎ స్టిక్ ఆల్రెడీ నీకు కర్ర నిచ్చిపెట్టా ఐ గివ్ ఎ స్టిక్ టు యు ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభువా ఐ యామ్ గోయింగ్ టు డు లార్డ్ దేవుడు అన్నాడు కదా అండ్ గాడ్ సెడ్ కింద పడేసే మోషే త్రో ద స్టిక్ డౌన్ కింద పడేసే వెన్ హి త్రో దట్ డౌన్ కింద పడేయ్ వెన్ హి దాన్ని కింద వేసేసే వెన్ హి త్రో ఇట్ డౌన్ దాని మీనింగ్ ఏంది వాట్ డస్ ఇట్ మీన్ నీ దగ్గర ఉన్న దాన్ని వాట్ ఎవర్ యు హావ్ కింద పడేసే వి కెన్ త్రో ఇట్ డౌన్ కింద పడంగానే వెన్ ఇట్ ఫెల్ డౌన్ అది పామైంది ఇట్ టర్న్ టు ఎస్ ఇక్కడ నా రివల్యూషన్ ఇస్ మై రివల్యూషన్ ఇక్కడ నా ప్రత్యక్షత ద రివల్యూషన్ దేవుడు కన్నా నీకు చెప్పేది గాడ్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ నీ దగ్గర ఏ ఖాళీ కర్ర ఉందో వాట్ ఎవర్ ద ఎంప్టీ స్టిక్ యు హావ్ దాన్ని కింద పడేసే అంటే వెన్ హి త్రో ఇట్ డౌన్ మీన్స్ నా చేతిలోనికి ఇచ్చేసేయ్ గివ్ ఇట్ ఇంటు మై హ్యాండ్ గమనించండి ట్రై టు అండర్స్టాండ్ అర్థం చేసుకోండి యు టు అండర్స్టాండ్ నేను చూపెడుతున్నా ఐ యామ్ షోయింగ్ యు నేను దేవుడు సో ఐ యామ్ గాడ్ నేను మోషేని ఇస్ మోసెస్ అడిగిండు దేవుడు నన్ను గాడ్ ఆస్క్డ్ హిమ్ నీ దగ్గర ఏముందని వాట్ డు యు హావ్ నా దగ్గర ఏమీ లేదు ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ దేవుడు చెప్తున్నాడు గాడ్ సెడ్ నీ చేతిలో కర్ర ఉంది దేర్ ఇస్ ఎన్ ఆక్ ఇన్ యువర్ హ్యాండ్ అది కింద పడేసే త్రో ఇట్ డౌన్ కింద పడేసినా సో ఐ త్రో ఇట్ డౌన్ దేవుడు చెప్పిండు అండ్ గాడ్ సెడ్ దాన్ని తీసుకోని లిఫ్ట్ దట్ స్టిక్ దాన్ని తీసుకున్నా వెన్ హి లిఫ్టెడ్ అరే ఇప్పుడు అది కర్ర కాదు నౌ ఇట్స్ నాట్ ద స్టిక్ అది పామైంది ఇట్ బికమ్ సర్పెంట్ ఎందుకు తెలుసా వై గమనించండి యు టు అండర్స్టాండ్ ఈ కర్ర దిస్ స్టిక్ ఈన కడలేదు ఇట్స్ నాట్ విత్ ఫస్ట్ ఈ కర్ర ఏం చేసిండు సార్ దిస్ త్రో దేవుడు ఏమన్నాడు సార్ వాట్ ఇట్ గాడ్ నీ దగ్గర ఏముంది వాట్ డు యు హావ్ నీ దగ్గర ఏముంది వాట్ డు యు హావ్ ఏముంది వాట్ డు యు హావ్ కర్ర మాత్రమే సే ఓన్లీ స్టిక్ ఈ కర్రను దిస్ స్టిక్ నా చేతిలో పెట్టు గివ్ ఇట్ టు మై హ్యాండ్ ఇప్పుడు చూడండి నౌ ఐ యామ్ గివింగ్ నా దగ్గర ఉన్న కర్రను తీసుకోవై స్టిక్ యు చూడండి దేవుని చేతిలో పెట్టు ఇట్ కేమ్ టు గాడ్స్ హ్యాండ్ ఇప్పుడు చర్చిలో నౌ ఇన్ ది చర్చ్ లైవ్ చూసే వారందరూ కూడా పీపుల్ వాచింగ్ లైవ్ నా కర్ర ఎక్కడ ఉంది వేర్ ఇస్ విత్ మై స్టిక్ నా చేతిలో లేదు ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్ నిజానికి రియాలిటీ ఆ కర్ర దట్ స్టిక్ నా చేతిలో ఉంటే ఇఫ్ ఇట్ వాస్ మై హ్యాండ్ నాకు మనశ్శాంతి ఉంటది దట్ వాస్ అమ్మా నా కర్ర నా చేతిలో ఉందిలే సో మై నా కర్ర నా చేతిలో మై హ్యాండ్స్ ఇస్ పీస్ కానీ దేవుడు ఏం చేసాడు సార్ నో వాట్ గాడ్ నీ కర్ర దట్ స్టిక్ నీ చేతిలో ఉంటే ఇఫ్ ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్ నీ మీద నువ్వే ఆధారపడ్డట్టు యు గోయింగ్ టు డిపెండ్ ఆన్ యువర్సెల్ఫ్ నన్ను నా మీద ఆధారపడతనే ఇఫ్ ఇట్ డిపెండ్ ఆన్ మీ నా మహిమను చూపెడతా ఐ గోట్ సీ మై గ్లోరీ కాబట్టి నీ కర్రను సో యువర్ స్టిక్ నా చేతిలో ఉంచు సో గివ్ ఇట్ ఇన్ మై హ్యాండ్ ఇప్పుడు నేను చూస్తున్నా నౌ ఐ యామ్ సీయింగ్ నా కర్ర మై స్టిక్ ఆయన చేతిలోకి వెళ్ళింది సో ఇట్ కేమ్ టు మై హ్యాండ్ ఇప్పుడు దేవుడు ఏం చేసాడు సార్ నో వాట్ గాడ్
ఆ కర్రను శక్తితో నింపి పవర్ హీ ఫిల్ మళ్ళా నాకు ఇచ్చేశాడు ఇప్పుడు నా కర్ర నా దగ్గర లేదు ఇట్ ఇస్ నాట్ విత్ మీ సో గమనించండి నౌ లిసన్ నా దగ్గరికి వచ్చేసింది బట్ ఇట్ కేమ్ టు మీ ఇప్పుడు దేవుని చేతిలో లేదు ఇట్ ఇస్ నాట్ ఇన్ గాడ్స్ హ్యాండ్ ఖాళీగా ఉన్నది ఇట్ ఇస్ ఇన్ ఎంప్టీ ఆయన దగ్గరికి పోయినప్పుడు బట్ ఇట్ గివెన్ శక్తితో నింపబడి ఫిల్ విత్ ద పవర్ తిరిగి నా దగ్గరికి వచ్చింది కేమ్ బ్యాక్ టు మీ ఇప్పుడు నేను నౌ మీ ఫరో దగ్గరికి వెళ్లి ఫరో కింద పడంగానే ఐ వెంట్ త్రూ ద పామైంది ఇట్ టర్న్ టు మళ్ళా పట్టుకోగానే వెన్ ఐ టుక్ ఇట్ కర్రైంది ఇట్ బికమ్ మిస్టేక్ దాని ఉద్దేశం ఏంది యు నో వాట్ ద మీనింగ్ నీ యొక్క చేతిలో ఇన్ యువర్ హ్యాండ్ అది ఒక పాట పాడేది ఉండొచ్చు ఇట్ కెన్ బి సింగింగ్ నీ యొక్క టైత్ ఉండొచ్చు ఇట్ కెన్ బి థై నీ యొక్క ఆఫరింగ్ ఉండొచ్చు ఆఫరింగ్ లేదా ఏదో స్పాన్సర్ ఉండొచ్చు ఇట్ కెన్ బి స్పాన్సర్ అది ఏదున్నా ఎనీథింగ్ ఆయన చేతులను కలిపినప్పుడు శక్తితోటి నింపి ఫిల్ విత్ ద పవర్ తన మహిమను చూపించడానికి అండ్ గాడ్ రివీల్స్ గ్లోరీ మళ్ళా నీది నీకే ఇచ్చేస్తాడు అండ్ గాడ్ విల్ గివెన్ బ్యాక్ టు యు మళ్ళా నీకే ఇచ్చేస్తాడు అండ్ కెన్ రిటర్న్ బ్యాక్ టు యు మళ్ళా నీకే ఇచ్చేస్తాడు అండ్ రిటర్న్ బ్యాక్ టు యు అది తిరిగి నీకు ఇవ్వడానికి తప్ప కమ్ బ్యాక్ టు యు అది శక్తితో నింపబడడానికి తప్ప ఫిల్ విత్ ద పవర్ అండ్ గివెన్ బ్యాక్ టు యు అది శక్తితో నింపబడి వన్స్ ఇట్ ఇస్ ఫిల్ విత్ ద పవర్ మోషే కడుకొచ్చినాక ఇట్ కేమ్ టు మోషే అది ఎంత మహిమను కనబర్చింది యు నో హౌ మచ్ గ్లోరీ ట్రివి అదే ఎర్ర సముద్రాన్ని రెండు పాలు చేసి పార్టెడ్ ద రెడ్ సీ ఎప్పుడైతే చాచిండో వెన్ హి హస్ స్ట్రెచ్ ఫోర్త్ ఇట్ పార్టెడ్ ఇంటూ టు అది డివైడ్ అయ్యింది ఇట్ వాస్ పార్టెడ్ ఇంటూ టు ఇప్పుడు చూస్తున్నారు నౌ యు సీ ఏం చూస్తున్నారు తెలుసా వాట్ ఆర్ యు సీయింగ్ ఇంత ముందు మోషే దగ్గర మోషే బిఫోర్ టు ద మోషే చర్చ్ మెంబర్స్ చర్చ్ మెంబర్స్ ఉట్టి కూర్చున్నట్టు దే వర్ జస్ట్ సిట్టింగ్ కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా వాట్ ఆర్ దే డూయింగ్ ఆ యొక్క నీళ్ళు ఆన్ ద వాటర్ గోడలైనై ఇట్ బికేమ్ లైక్ ఎ వాల్ ఇట్ నిలబడ్డాయి ఆన్ ఈదర్ సైడ్ ద టు ఇట్ నిలబడ్డాయి ద స్టూడ్ లైక్ ఎ వాటర్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా వాట్ ఆర్ దే డూయింగ్ ఈ పొడి నేల మీద ఆన్ ద డ్రై గ్రౌండ్ నడుచుకుంటా దే వాకింగ్ ఇట్లా పోతాళ్ళు దే వర్ వాకింగ్ గ్లోరీ 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 దే వర్ గ్లోరీ 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 వాకింగ్ ఆన్ ద గ్లై వేరే అనొద్దు మస్ట్ టెల్ అనొద్దు ఏంది తెలుసా ఇటు నీళ్ళే ఉన్నాయి ఇట్ సైడ్ వాటర్ ఇటు నీళ్ళే ఉన్నాయి ఇట్ సైడ్ వాటర్ ఇక్కడ నోట్లో ఏముంటది వాట్ షుడ్ బి ద మౌత్ గ్లోరీ 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 అవతల ఒడ్డుకి వెళ్ళిపోయింది దే వెంట్ టు అదర్ షో నీ నోట్లో కూడా ఇదే ఉండబోతుంది యువర్ మౌత్ ఆల్సో గ్లోరీ 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 షుడ్ బి దేర్ ఎప్పుడైతే గ్లోరీ 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 అంటా ఉంటావో యు సే గ్లోరీ 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 అందుకే దేవుడు అన్నాడు అండ్ గాడ్ సే మార్తా మరియా మేరీ అండ్ మార్తా నమ్మితే దేవుని మహిమను చూస్తావు ఇఫ్ యు బిలీవ్ యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నమ్మితే దేవుని మహిమను చూస్తావు ఇఫ్ యు బిలీవ్ యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఏమైంది మహిమ వాట్ హాపెన్ ద గ్లోరీ నాలుగు రోజుల తర్వాత ఆఫ్టర్ 4 డేస్ అక్కడ వాసన కొడుతాను ద స్టింకింగ్ బాడీ అందరూ కూడా ఇట్లా and even they also they were just in this smell and this is stinking smell ippudu antanu and they, now he says meeru nammite if you can believe na mahimanu chustaru you're going to see the glow my glory okay ardham chesukondi you understand asalu aa shavam 4 days ayindi after 4 days the dead body malla inkokka akada mystery endu telsa you know what the mystery over there marmam endu telsa the mystery oka pedda banda adduna there's a big stone over there a banda lopala inside of the stone dead body undi the dead body is there vasana kodutandi that is smelling asalu endi naalu rojulu aithe dead body mottham kurripoyindi 4 days after the body is stinking ippudu ata now బైబిల్ ఏమంటుందంటే బైబిల్ సేస్ దేవుడు కబిల్లారా గాడ్స్ పీపుల్ దేవుడు మహిమను చూపెడతాడు గాడ్ వాంట్ టు సీ రివీల్ ద గ్లోరీ ఏమంటున్నాడు వాట్ ఈస్ సేయింగ్ తండ్రి ఫాదర్ ను నా మనవి విన్నందుకు ఐ థాంక్ యు దట్ యు హర్డ్ మై ప్రేయర్ కృతజ్ఞత స్తుతులు ఐ థాంక్ యు దట్ యు హర్డ్ మై ప్రేయర్ ఏ మనవి వాట్ ప్రేయర్ ఈ శవము లేచినందుకు ద డెడ్ బాడీస్ కమింగ్ నీకు కృతజ్ఞతలు ఐ థాంక్ యు దట్ బాడీ హస్ కమ్ బ్యాక్ అర్థమవుతుందా అండర్స్టాండ్ అర్థమవుతుందా అండర్స్టాండ్ దయా all the time grace mercy mercy all the time leda krupa or mercy grace eppudu kuda all the time manaku mahimanu chupedtadi it will reveal glory ardham avutunda you understand meeku oka chinna vishayam cheptunna I tell you a small thing krupa raangane when the grace comes devuneka bidlara god's people paapam ellipoddi sin will go away krupa raangane when grace comes paapam ellipoddi sin will go away ante krupa gurinchi cheppagane so when we talk about grace paapam naashanam aipothadi that sin will be destroyed ardham avutunda you understand ante paapam ekkada vistaristadi where the sin abounds akkade paapam grace also abounds ke paapam unna daggara so where there is sin krupa gurinchi cheppagane so when we talk about grace paapam jani pothadu the sin will be destroyed avutunda you understand meeku deeniki chinna example cheppa so a small example prathi okaniki edo color ishtam some everybody needs to need like nannu adigithe if you ask me meeke color ishtam ante you ask me what color you like black color ishtam I like black color avutunda you understand adigane eppudu shopping poyina whenever I go shopping ekko black shorts black anni konukuntunna all the time black all the time black ardham chesukondi you understand anta maatrana that doesn't mean na mukham black undal anukuntunna I don't expect my face to be black ardham avutunda you understand black color కాబట్టి బికాజ్ ఆఫ్ బ్లాక్ నా ఫేస్ బ్లాక్ ఉంటే బాగుండు ఐ డోంట్ ఎక్స్పెక్ట్ మై ఫేస్ టు బి బ్లాక్ అనుకోను ఐ డోంట్ థింక్ లైక్ దట్ నా ఫేస్ మిర్రర్ లో చూసుకున్నప్పుడు సీ మై ఫేస్ మై ఇంద్రో ఈ మధ్యలో కొంచెం బ్లాక్ అవుతుంది సో ఐ యామ్ బికమింగ్ బ్లాక్ అండ్ ఆ జాగ్రత్త పడాలి సో ఐ మస్ట్ టేక్ కేర్ బ్లాక్ ఉండాల అనుకోను నేను సో ఐ డోంట్ ఫీల్ వాంట్ ఐ టు బి నా యాక్చువల్ గా ఇష్టం అదే సో ఐ లైక్ ద కలర్ సేమ్ అంతే ఇన్ ద సేమ్ మానర్ నీకు పాపం చేయాలని ఆత్రుత ఉన్నా యు హావ్ ఎ డిజైర్ టు సిన్ నీ ఎప్పుడైతే కృపను కోరుకుంటావో యు సీక్ గ్రేస్ కృప దిగొచ్చినప్పుడు when the grace descends upon you పాపం చనిపోతది the sin will be destroyed అదే మహిమను చూపెడతది that will reveal glory అదే కృప మహిమను చూపెడతది that grace will reveal glory కానీ అక్కడే ఆగిపోవద్దు so you will not shouldn't stop there మీరు మహిమను చూడాలి you have to see the glory కనుక ప్రతి వారికి చెప్తున్నా everyone I'm telling you ఇంకా లాలోలే so we are not in the law ఇంకా grace కడ ఆగిపోలే you mustn't stop the grace ఇంకా మహిమలోనికి వెళ్దాం we have to go in the grace last week చెప్పినట్టే last week I said rainbow వచ్చింది the rainbow came అద్భుతం జరిగింది miracles happened సినాయి పర్వతం దిగిరంగనే mount sinai ముఖం మెరిసింది దట్స్ వై ఫర్ షేట్ చేతిలో ఉన్న
మీ ఫ్రెండ్ కు ఫోన్ చేయాలి. యు హావ్ టు టెల్ యువర్ ఫ్రెండ్ లోపల మహిమ ఉన్నది. దేర్ ఇస్ ఎ గ్లోరీ ఇన్సైడ్. ఇంకొకరికి అంటియాలి. యు హావ్ టు రబ్ ఇట్ టు అదర్స్. ఇంకొకరికి అంటియాలి. రబ్ ఇట్ టు అదర్స్. ఇంకొకరికి అంటియాలి. రబ్ ఇట్ టు అదర్స్. ఎందుకు తెలుసా? యు నో వై? పాపంలో ఉన్నోళ్ళం కూడా చర్చికి రమ్మని ఎందుకు చెప్తే తెలుసా? యు నో వై ఐ టెల్ పీపుల్ టు కమ్ టు ఇన్ సిన్? 10 మంది సిగరెట్లు తాగేటోళ్ళుంటే పీపుల్ హూ ఆర్ స్మోకింగ్ 10 పీపుల్ ఒక్కడు సిగరెట్ దేవుని కప్పిలారు గమనించా పెట్టించండి. వన్ పర్సన్ హూ డజంట్ హావ్ ఎన్ హాబిట్ ఆఫ్ 100 మంది పరిశుద్ధులు ఉంటే సో 100 వి సే ఈ యొక్క 10 మంది ఈ యొక్క 90 లో వచ్చి చేరినప్పుడు సో వెన్ ద 10 జాయిన్ ఇన్ ద 90 వీళ్ళ ఉన్న రైచెస్ అనేది వాళ్ళ మీద రిలీజ్ అయ్యి said it will rise upon them mana prarthan toti vallu kuda mari potharu they are going to change artham avutunda you understand andike paapamulo nalli preminchali so we have to pray people of sin endukosam ante devudu preminchindi ganaka god also loved them valla meeda kanikara padali god had mercy valla kosam prarthanalu cheyali pray for them kani vaaniki itla cheppoddu and we will not tell them oka cigarette kadara 10 gaalu bhayam kadani so not once cigarette you have to quicken vaani kosam manam prayer chesinappudu pray for him prema chupetinappudu show for this rupanna arthamai and when he understand grace vaadu vidudala pondutadu going to be delivered vidudala pondutadu going to be delivered appudu chechulu బయట అందరూ కూడా చూసి అండ్ పీపుల్ అవుట్ సైడ్ అమ్మ వీళ్ళ దేవుడు ఎంత గొప్పోడు అండ్ గాడ్ ఇస్ గ్రేట్ వీడు తాగిపోయి రోడ్ల మీద పడిపోయాడు కానీ దేవుని నమ్ముకోగానే వాడు విడుదల పొందిండు అండ్ ఇస్ యాక్సెప్ట్ మనం కూడా పోదాం పా ఈ చర్చికి అరే వీళ్ళకి ఏమీ లేకుంటుంటే దే డోంట్ హవ్ కానీ దేవుని నమ్ముకోగానే వీళ్ళు ప్రాస్పర్ అవుతున్నారు వీళ్ళ చర్చికి మనం కూడా వెళ్దాం పా లెట్ us go to the church నేను నా లోపల మహిమ సో ద గ్లోరీ ఇన్సైడ్ మీలో ఉన్న క్రీస్తు మహిమ స్వరూపి సో మీ అందరికి నేను అంటిస్తున్నా ఐ యామ్ రబ్బింగ్ ఎవరీవన్ ఆఫ్ యు ఎంత మందికి అంటిందో గట్టిగా చప్పట్లు కొడు దేవుని పాదం హౌ మెనీ పీపుల్ దట్ ఇట్స్ బీన్ రబ్డ్ చూసే వారికి కూడా చెప్తున్నా అంటే people are watching చూడండి అర్థం చేసుకోండి I don't understand మీరు వెనకల ఎంతో ప్రయాసం ఉన్నది సో దేర్ ఇస్ ఎన్ టాయిల్ బిహైండ్ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం యు ఆర్ సేయింగ్ ది ప్రోగ్రామ్ ఒక లైవ్ చేస్తున్నాం డూయింగ్ లైవ్ దీనికి కొన్ని వేల లక్షల రూపాయలు కడుతున్నాం డూయింగ్ లక్షల ఆఫ్ రూపీస్ దేని కొరకు తెలుసా యు నో వై ప్రజలకు మహిమ గురించి తెలియజేయబడాలి యు కెన్ అండర్స్టాండ్ ది గ్లోరీ ప్రభా గడ్డలు కరిగిపోయేటట్టు ప్రకటిస్తున్నా లార్డ్ డిక్లేర్ ట్యూమర్స్ టు డిసాపియర్ థైరాయిడ్ వెళ్ళిపోవాలి థైరాయిడ్ టు గో బీపీ వెళ్ళిపోవాలి బీపీ టు కమ్ అవుట్ షుగర్ వెళ్ళిపోవాలి షుగర్ కమ్ అవుట్ యేసు నామములో ఇన్ జీసస్ నేమ్ క్యాన్సిల్ అయిపోతుంది క్యాన్సిల్ రైట్ నౌ ఆ యొక్క తలలో చుండు ఎవరీ కైండ్ ఆఫ్ డాండ్రఫ్ ఇన్ దేర్ వెంటికల్ రాలిపోవాలి రన్నింగ్ అవే బదిక బరు ఓవర్ వెయిట్ లో ఇప్పుడే తగ్గిపోయేటట్టు ప్రకటిస్తున్నా రైట్ కమాండ్ టు కమ్ డౌన్ వాల్స్ బ్లాక్ అయ్యింటే ఎవరీ కైండ్ ఆఫ్ వాల్స్ బ్లాక్ ఇప్పుడే ఓపెన్ అయ్యేటట్టు ప్రకటిస్తున్నా ఐ కమాండ్ టు బి ఓపెన్ రైట్ నౌ ఈ యొక్క నోటి వాసన ఎవరీ కైండ్ ఆఫ్ బ్యాడ్ స్మెల్ ఆగిపోవాలి స్టాప్ రైట్ నౌ పన్ను ఎక్కడైతే లేవో ఇఫ్ దేర్ ఇస్ నో గమ్స్ కొత్త పనులు వచ్చేటట్టు ప్రకటిస్తున్నా యు కమ్ టు ఫామ్ రైట్ నౌ క్యాన్సర్ వెళ్ళిపోవాలి క్యాన్సర్ గో ఈ యొక్క నామంలో ఇన్ యువర్ నేమ్ రోగాలను శపిస్తున్నా ఐ కౌస్ ద సిక్నెస్ రోగాలను విరగొడుతున్నా ఐ బ్రేక్ ద డిజీజ్ నాశనం చేస్తున్నా ఐ డిస్ట్రాయ్ ప్రభువా వీళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు లార్డ్ ఐ ప్రే వీళ్ళ ఇంట్లో ఎవరైనా బాగాలేకపోతే సంబడి ఇస్ నాట్ వెల్ ఇన్ ద హౌస్ నీ మహిమ కోసం లార్డ్ ఫర్ యువర్ గ్లోరీ వాళ్ళు బాగేటట్టు ప్రార్థిస్తున్నా లెట్ బి బ్లెస్డ్ లార్డ్ చర్చిలో ఒక్కరు ప్రతి ఒక్కరు ఎవరీవన్ ద చర్చ్ రోగాలు వెళ్ళిపోతున్నాయి సిక్నెస్ ఇస్ గోయింగ్ చప్పట్లు కొట్టండి షల్ వి క్లాప్ అవర్ హ్యాండ్స్ దరిద్ర తెలిపోతుంది పావర్టీ ఇస్ గోయింగ్ దరిద్ర తెలిపోతుంది పావర్టీ ఇస్ గోయింగ్ దరిద్ర తెలిపోతుంది పావర్టీ ఇస్ గోయింగ్ ఐశ్వర్యం దిగొస్తుంది రిచెస్ కమింగ్ ఐశ్వర్యం దిగొస్తుంది రిచెస్ కమింగ్ మహిమ గ్లోరీ మహిమ దిగొస్తుంది గ్లోరీ ఇస్ డిసెండింగ్ అప్పులు విరగొట్టబడతాయి ఐ బ్రేక్ ద పార్డర్స్ అప్పులు విరగొడుతున్నా ఐ బ్రేక్ ద టేబుల్ అప్పులు విరగొడుతున్నా ఐ బ్రేక్ ద టేబుల్ మహిమ ఐశ్వర్యం గ్లోరీ రిచెస్ మహిమ ఐశ్వర్యం గ్లోరీ రిచెస్ కలుగును గాక ఇట్ హ్యాపెన్ టు యు ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ గా బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తున్నా ఐ రిలీజ్ బ్లెస్సింగ్ అపాన్ ఎవరీ ఏం జరగట్లే ఏం జరగట్లే అనుకుంటే పీపుల్ సే నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ సడన్ మన మిరకల్స్ జరగబోతున్నాయి సడన్లీ మిరకల్ ఇస్ హ్యాపెనింగ్ అపాన్ యులా దేవుడు చెప్తున్నాడు లైవ్ చూసే వారు కూడా అకస్మాత్తుగా మహిమ కనబడబోతుంది అకస్మాత్తుగా మహిమ కనబడబోతుంది మహిమ కనబడబోతుంది మీకు వందనాలు స్తోత్రాలు థాంక్యూ లార్డ్ బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదించు దిస్ పీపుల్ లార్డ్ మహిమ చెల్లిస్తూ గ్లోరిఫైయింగ్ యేసు నామములో ప్రార్థిస్తున్నాం జీసస్ నేమ్ ఐ ప్రే ఆమేన్ ఆమేన్ ముగింపులో ఒకటే మాట చెప్తున్నా ఫైనల్ ఐ టెల్ యు గుడ్ నా అపాయింట్మెంట్ కావాల్సిన వాళ్ళు పీపుల్ వాంట్ మై అపాయింట్మెంట్ ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్లు చూసి ద నంబర్ ఆఫ్ ద స్క్రీన్ మీరు కాల్ చేస్తే యు కెన్ కాల్ మీకు కన్ఫ్యూజ్ ఉండది దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్ నేను క్లారిటీ ని ఇస్తా ఐ గివ్ క్లారిటీ నేను కలవచ్చు యు కెన్ మీట్ నేను మీతో మాట్లాడతా ఐ వాంట్ టు స్పీక్ టు యు రెగ్యులర్ గా ఒక ప్రోగ్రామ్ చూడండి దబ్బకై